నమస్తే, వెల్కమ్ టు జి గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 8 గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం ప్రీవియస్గా చూసినటువంటి 5, 6, 7 ఆర్టికల్స్కి ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ యొక్క ఆర్టికల్ 8 ఏదైతే ఉందో, ఈ ఆర్టికల్ 8 అనేది మన భారతదేశస్తులే, అంటే వారి యొక్క ఆరిజిన్ అనేది భారతదేశంలోనే ఉంది, కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఫారిన్ కంట్రీ ఇన్ ద సెన్స్ మన యొక్క పాకిస్తాన్ ఏదైతే ఉందో అది కాదు. ఫారిన్ కంట్రీస్ అంటే ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఎవరైతే వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వీరి యొక్క సిటిజన్షిప్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. వీరికి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారా ఇవ్వరా, అంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది వీరికి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ వీరు చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, వీరు ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో, భారతదేశం కాదుగా, వేరొక ఇతర దేశంలో ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో అక్కడ భారత రాయబారి ఎవరైతే ఉన్నారో, అంటే డిప్లొమాట్, అక్కడ భారత రాయబారి ఎవరైతే ఉన్నారో వీరికి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకొని మేము భారతదేశస్తులమే, మేము ఇండియన్సే, కానీ మేము ఫారిన్ కంట్రీ వచ్చేసాం, వచ్చేసి ఇక్కడే స్థిర నివాసం ఉంటున్నాం, బట్ మాకు ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలని లేదు, మాకు భారతదేశ సిటిజన్షిప్పే తీసుకోవాలని ఉంది అంటే వీరిని వాళ్ళు ఎగ్జామిన్ చేసి వారి యొక్క సర్టిఫికేట్స్, అప్లికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని, ఇండియా యొక్క ఎంబసీతో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని వీరు ఏం చేస్తారంటే వీరికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది భారత రాజ్యాంగానికి, అంటే రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి టైంకు ముందు, అట్ ద సేమ్ వే తరువాత, అంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కూడా ఎవరైనా సరే భారతదేశాన్ని వదిలి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ జాబ్స్ చేసుకునో, లేదంటే అక్కడ స్థిరపడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి భారతదేశ పౌరసత్వం ఇవ్వటం జరుగుతుంది. కానీ వారు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏం లేదు, అక్కడ మన యొక్క ఎంబసీ దగ్గరికి వెళ్ళి భారత రాయబారి కార్యాలయంలో వారు అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ అనుకుంటే మనకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 8 గురించి.